హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ సో కంగ్రాచులేషన్స్ టు దోస్ హూ క్వాలిఫైడ్ ఆర్ క్లియర్డ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పర్టికులర్గా టీఎస్పిఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లోపల ఎవరైతే క్వాలిఫై కావడం జరిగిందో లేదా క్లియర్ చేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా సో విన్నర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ తరఫున కంగ్రాచులేషన్స్ మరి ఏం చేయాలి ఇప్పుడు నిన్ననే మీకు తెలుసు సో నిన్న నైట్ మనకు గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించినటువంటి రిజల్ట్ను రిలీజ్ చేయడం జరిగింది సో మనకందరికీ తెలిసినటువంటి విషయం ఏంటి అంటే మొత్తం వేకెన్సీస్ ఫైవ్ జీరో త్రీ ఐదు వందల మూడు వేకెన్సీస్కి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఏదైతే క్లి అంటే క్లి క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్టును రిలీజ్ చేయడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది టిఎస్పిఎస్సి వెబ్సైట్ లోపల ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది సో మనకు ఫైవ్ జీరో త్రీ అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ వన్ ఫిఫ్టీ అంటే ఇరవై ఐదు వేల ఒక వంద యాభై మందికి సంబంధించిన క్వాలిఫైడ్ లిస్ట్ ఏదైతే ఉందో సో దాన్ని టిఎస్పిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ లోపల అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి వన్ ఈజ్ టు ఫిఫ్టీ రేషియో లోపల మనందరికీ తెలుసు సో వన్ ఈజ్ టు ఫిఫ్టీ రేషియో లోపల ఈ లిస్టును సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది సో వారి వారి జోన్ల వారిగా అంటే మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూకు సంబంధించి అదేవిధంగా ఓపెన్ కేటగిరీ లోపల ఎన్నున్నాయి ఎంతమందిని క్వాలిఫై చేయాలి సో రిజర్వేషన్ల వారీగా ఉన్నాయి ఎంతమందిని క్వాలిఫై చేయాలి సో వీటన్నింటినీ కూడా మనకు ఈ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది ఆల్రెడీ లిస్ట్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి మనకు ఇదంతా చూసినట్లయితే సో ఇక్కడ మనకు ఒక డాక్యుమెంట్ అనేది ఉన్నది సో ఇది ఇవన్నీ కూడా క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి లిస్టు ఇలా హండ్రెడ్ పేజెస్ ఇవ్వడం జరిగింది అంటే మొత్తం ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ కాబట్టి సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మరి ఇక్కడ ఒక పదాన్ని మెన్షన్ చేయడం జరిగింది ఏంటి అంటే సో ఇక్కడ ఆరు పేపర్లు మనందరికీ తెలిసినటువంటి విషయమే ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ద మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో జూన్ లోపల ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది మెయిన్స్కి సంబంధించి నిర్వహించబోతున్నాం అని చెప్పేసి సో ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే సో ఇది జాన్వరి సో టుడే జాన్వరి ఫోర్టీన్త్ సో జాన్వరి ఫోర్టీన్త్ అంటే ఫి అనుకున్న జాన్వరి ఫోర్టీన్త్ అయితే సో ఫెబ్ అంటే మనకు ఒక వన్ మంత్ సో ఫెబ్ టు మార్చ్ వన్ మంత్ సో మార్చ్ టు ఏప్రిల్ వన్ మంత్ ఏప్రిల్ మే వన్ మంత్ సో మే టు జూన్ వన్ మంత్ అంటే ఓవరాల్గా మనకు సో జూన్ మొత్తానికి మనం క్యాల్కులేట్ చేయకున్నా కూడా సో ఓవరాల్గా ఒక ఫోర్ మంత్స్ ప్లస్ సో నాలుగు నెలల ప్లస్ టైం అనేది మనకు ఇవ్వబడడం జరిగింది సో గతంలోపల టీఎస్పిసి చైర్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు చెప్పారు మినిమమ్ అట్లీస్ట్ త్రీ మంత్స్ టైం తప్పనిసరిగా ప్రిపరేషన్కి ఇస్తాము అని చెప్పేసి సో మరి ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ అన్నారు కాబట్టి సో జూన్నే మనం ప్రాతిపదికగా తీసుకున్నట్లయితే మనకు మినిమమ్ ఫోర్ మంత్స్ ప్లస్ అనే టైం అనేది మనకి ఇవ్వబడటం జరిగింది సో కాబట్టి చాలా మంచి టైం ఇది సో నాలుగు నెలల సమయం మంచి టైం ఎవరికి అంటే మంచిగా ప్రిపేర్ అయ్యి ఏదైతే క్రీమ్ పోస్ట్లు ఎవరైతే క్రాక్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారో సో వాళ్ళకి ఇది మంచి టైం సో ఎవరైతే ఇప్పటి వరకు మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ కోసం వెయిట్ చేయడం జరిగిందో అంటే చాలామంది బార్డర్ లైన్ లోపల ఉన్నారు చాలామంది సో మేము క్వాలిఫై అవుతామా కామా అని చెప్పేసి సందిగ్ధం లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకవేళ క్వాలిఫై కనుక అయితే సో తప్పనిసరిగా మీరు ఇమీడియట్గా ఈ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి అదేవిధంగా ఆల్రెడీ ఎయిటీ ప్లస్ ఆర్ నైంటీ ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా డేట్స్ ఇవ్వలేదు కదా ఇచ్చిన తర్వాత కొంచెం సీరియస్గా స్టార్ట్ చేద్దాం సీరియస్గా ట్రాక్ పైన మనం రన్ చేద్దాం అని చెప్పేసి ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సో మనకు ఉన్నది ఓన్లీ జస్ట్ ఫోర్ మంత్స్ ఆఫ్ టైం ఇది సఫీషియెంటు అదేవిధంగా కొంతమందికి ఇది సరిపోదు కూడా మరి ఇట్లాంటి కాంటెక్ట్స్ లోపల జనరల్గా మీకు ఈ ఈ రిజల్ట్ను ఒకసారి చూసినట్లయితే మనకు కట్ ఆఫ్ అనేది సెవెంటీ ఫోర్ ప్లస్గానే ఉండే అవకాశం అనేది ఉంటుంది ఓపెన్ కట్ ఆఫ్ ఓకే సో సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ ప్లస్ ఆర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉండేటువంటి అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతున్నట్టుగా అర్థమవుతూ ఉన్నది అంటే ఎవరైతే సెవెంటీ సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఈ రేంజ్ లోపల వచ్చినటువంటి వాళ్ళు చాలామంది క్వాలిఫై కాలేదు ఓకే అదేవిధంగా రిజర్వేషన్ల వారీగా మళ్ళీ దాని లోపల వేరియేషన్స్ ఉంటాయి మరి టీఎస్పిఎస్సి దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఆర్ యునో ఆ క్లారిటీ భవిష్యత్తు లోపల ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఎంత ఓపెన్ కట్ ఆఫ్ ఉంది కేటగిరీ వైజ్ వైజ్గా ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి టీఎస్పిసి వాళ్ళు ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాం మరి ఇట్లాంటి సందర్భం లోపల మనకు ఈ ఫోర్ మంత్స్ టైం లోపల సో తప్పనిసరిగా మనకు ఇక్కడ ప్రిలిమ్స్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నది ఓకేనా సో ప్రిలిమ్స్ మనకు అక్టోబర్ సిక్స్టీన్త్ రోజున జరిగినటువంటి ప్రిలిమ్స్ ఏదైతే ఉందో అది మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి సో నేను నేను గతంలోపల కూడా దీనిపైన వీడియో చేశాను ఒకటి సో ఈ ప్రిలిమ్స్ను బేస్ చేసుకొని మన యొక్క ప్రిపరేషన్ మెథడ్ ఏదైతే ఉందో దాని యొక్క స్ట్రాటజీ ఏదైతే ఉందో దాని యొక్క అప్రోచ్ ఏదైతే ఉందో సో దాన్ని తప్పనిసరిగా మార్చుకోవాల్సినటువంటి ఆ సమయం అనేది ఆసన్నమైనదిగానే మనం చెప్పవచ్చు ఎందుకంటే సో ప్రిలిమ్స్ అనేది కంప్లీట్గా ఒక హాలిస్టిక్ అప్రోచ్ లోపల మీకు పేపర్ను డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది సో ఇట్లాంటి కాంటెక్ట్స్ లోపల తప్పనిసరిగా మెయిన్ కూడా మనం ఏంటి ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మెథడ్ మెథడ్ లో కాకుండా సో కాన్సెప్చువల్ క్లారిటీతో తప్పనిసరిగా మీ యొక్క ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది సో కాన్సెప్చువల్ క్లారిటీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఒక కాన్సెప్ట్నే మీరు తీసుకున్నట్లయితే ఈ కాన్సెప్ట్ సంబంధించినటువంటి అన్ని డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో సో త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూస్తో సో త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్లో అన్ని డైమెన్షన్స్ను కవర్ చేస్తూ మీరు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని దాన్ని కనుక ప్రాక్టీస్ కనుక చేయడం జరిగిందో సో వాళ్ళకు మాత్రమే మనకు ఎక్కువ మొత్తంలో మెయిన్స్ లోపల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడాలజీ కనుక మనం చదివినట్లయితే సో ప్రతి క్వశ్చన్కి ఒక డెఫినెట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది డెఫినెట్ కంక్లూషన్ ఉంటుంది మరి అదే ప్రశ్న కనుక రాకపోతే ఎగ్జామ్లో ఒకవేళ సో మనం చదివినటువంటి ప్రశ్న మనకు తెలిస్తే లేదా మనం దానిపైన నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే మనం ఇంట్రొడక్షన్ ఆ క్వశ్చన్కి రాసుకుంటాం కంక్లూషన్ ఆ క్వశ్చన్కి రాసుకుంటాం ఒకవేళ అది కనుక ఎగ్జామినేషన్ పేపర్ లోపల రేపు భవిష్యత్తులో రిఫ్లెక్ట్ కాకుండా పోతే మరి ఇంట్రొడక్షన్ కంక్లూషన్ అనేది తప్పనిసరిగా మార్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది సో ఇట్లాంటి కాంటెక్ట్స్ లోపల మనకు అన్ని డైమెన్షన్స్ కనుక కవర్ చేసినట్లయితే అన్నింటి మీద పర్ఫెక్షన్ కనుక ఉన్నట్లయితే సో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మనం దానికి అనుగుణంగా అప్పటికప్పుడు ఇంట్రో మనం రాసే అవకాశం ఉంటుంది అప్పటికప్పుడు మనం కంక్లూడ్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది సో సో కాబట్టి ఒక హాలిస్టిక్ అప్రోచ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ క్లియర్ మరి దీనిలో భాగంగానే సో దీనిలో భాగంగానే సో మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ మనకు ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకు ఆరు పేపర్లు ఉన్నాయి కాబట్టి రైట్ సో సైన్స్ అండ్ టెక్కి సంబంధించినటువంటి ఆల్రెడీ వీడియో క్లాసెస్ మీకు విన్నర్స్ ఆన్లైన్ యాప్ లోపల అవైలబుల్గా ఉన్నాయి సో యూ కెన్ గెట్ ఇట్ ఓకేనా సో మొత్తం క్లాసెస్ ఆల్రెడీ అప్లోడ్ చేయబడడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ నోట్స్ అదేవిధంగా క్లాసెస్ జాగ్రత్తగా వినండి సో దిస్ ఈస్ హండ్రెడ్ ఎక్స్పెక్టెడ్ కాన్సెప్ట్స్ అన్నమాట సో హండ్రెడ్ ఎక్స్పెక్టెడ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా సో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మోర్ దాన్ హండ్రెడ్ నాట్ హండ్రెడ్ సో మోర్ దాన్ హండ్రెడ్ కాన్సెప్ట్స్ మీకు ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఇది ఆల్రెడీ కోర్స్ మీకు అందుబాటులోపల ఉంటుంది యూ కెన్ గెట్ ఇట్ అదేవిధంగా సో చాలామంది అడిగారు సో ఎన్వారన్మెంట్కి సంబంధించి ఎందుకంటే ఎకానమీ లోపల మనకు పేపర్ ఫోర్కి సంబంధించి ఎకానమీ లోపల థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో దాట్ ఈస్ ఎన్వారన్మెంట్ పార్ట్ మరి ఈ ఎన్వారన్మెంట్ పార్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇది ఎకానమీ లోపల ఉండడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఓరియంటేషన్ డిఫరెంట్ కదా సిలబస్ లోపల ఇచ్చినటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా ఎన్వారన్మెంట్కి రిలేటెడ్గా ఉన్నాయి సో కాబట్టి మరి దీనిపైన కూడా క్లాసెస్కి సంబంధించి చాలామంది అడుగుతా ఉన్నారు ఎప్పటి నుంచో సో వీళ్ళందరి కోసం ఇక్కడ ట్వెంటీయత్ జాన్ సో ఇరవైవ తారీఖు ఈ జనవరి నుంచి మనకు ఈ బ్యాచ్ స్టార్ట్ కావడం జరుగుతుంది బ్యాచ్ డ్యూరేషన్ ఈజ్ ఓన్లీ థర్టీ డేస్ వ్యాలిడిటీ కోర్స్ వ్యాలిడిటీ వచ్చేటప్పటికి వన్ ఇయర్ ఉంటుంది మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు మనకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది బట్ సో థర్టీ డేస్ లోపల మనకు సిక్స్టీ కాన్సెప్ట్స్ రోజు రెండు కాన్సెప్ట్స్ థర్టీ డేస్ లోపల కంప్లీట్గా మీకు బ్యాచ్ అనేది సో ఇంపార్టెంట్ అరవై కాన్సెప్ట్స్ అరవై కాన్సెప్ట్స్ అంటే ఒక కాన్సెప్ట్కు సంబంధించినటువంటి అన్ని డైమెన్షన్స్ను కవర్ చేస్తూ టీచ్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్స్ అన్నమాట ఓకే సో కాబట్టి అరవై కాన్సెప్ట్స్ అంటే మీకు ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఆర్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ కవర్ అవుతూ ఉంటాయి సో ఇట్లా మీకు ఈ కాన్సెప్చువల్ క్లారిటీ కోసం అన్ని డైమెన్షన్స్ను టచ్ చేస్తూ టీచ్ చేస్తున్నటువంటి ఈ బ్యాచ్ అనేది మనకు ట్వంటీయత్ ఆఫ్ దిస్ మంత్ స్టార్ట్ కాబోతున్నది సో ఎవరైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా సో దీన్ని నోట్ చేసుకోండి అదేవిధంగా ఇంకొక ఏంటి అంటే సో జనరల్ ఎస్ఏకి సంబంధించి ఎందుకంటే పేపర్ వన్ అనేది జనరల్ ఎస్సే వన్ ఫిఫ్టీ మార్క్స్ మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మూడు రకాల పార్ట్స్ని ఇవ్వడం జరిగింది మొత్తం ఆరు సెగ్మెంట్స్ ఎస్సే లోపల మెన్షన్ చేయడం జరిగింది సో మరి ఈ ఆరు సెగ్మెంట్ లోపల ఒక్కొక్క సెగ్మెంట్కి సంబంధ ఒక్కొక్క పార్ట్కి సంబంధించి రెండు సెగ్మెంట్స్ సో మూడు సెగ్మెంట్స్ మూడు పార్ట్స్ కాబట్టి ఒక్కొక్క సెగ్మెంట్లో పార్ట్లో రెండు సెగ్మెంట్స్ కాబట్టి మొత్తం సిక్స్ సెగ్మెంట్స్ త్రీ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది సో వాటి లోపల ఇచ్చినటువంటి ఇక్కడ కేవలం ఎక్స్పెక్టెడ్ థర్టీ కాన్సెప్ట్స్ సో ముప్పై కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇంపార్టెంట్ థర్టీ కాన్సెప్ట్స్ అంటే పార్ట్ ఏకి పార్ట్ వన్కి పార్ట్ టూకి పార్ట్ త్రీకి సంబంధించి దాని లోపల టెన్ టెన్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పెక్టెడ్ కాన్సెప్ట్స్ సో థర్టీ కాన్సెప్ట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మీకు ఈ జనరల్ ఎస్సే బ్యాచ్ అనేది కూడా స్టార్ట్ కాబోతుంది సో మ్యాక్సిమం అవి వచ్చేటటువంటి విధంగానే డిజైన్ చేసి మీకు ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది సో దిస్ బ్యాచ్ విల్ స్టార్ట్ ఆన్ ట్వెన్త్ టెన్త్ ఫెబ్ సో టెన్త్ ఫిబ్రవరిలో ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది ద బ్యాచ్ డ్యూరేషన్ ఈజ్ థర్టీ డేస్ సో ఈచ్ డే వన్ కాన్సెప్ట్స్ విల్ బీ డిస్కస్డ్ సో కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ అనేది ఉంటుంది చాలా ఇం సింపుల్గా మీకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్ లోపల సో జనరల్ ఎస్ఏని ఏ విధంగా రాయాలి ఏ విధంగా ఇంట్రో పార్ట్ ఉండాలి ఏ విధంగా బాడీ ఉండాలి ఏ విధంగా మనం కంక్లూడ్ చేయాలి సో ఎట్లాంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఎట్లాంటి అఫీషియల్ డేటా ఏదైతే ఉందో సో ఎట్లాంటి అఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని బేస్ చేసుకొని సో ఈ జర్నలిసేకి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి నిర్వహించబడడం జరుగుతూ ఉంటుంది సో టెన్త్ ఫిబ్రవరి నుంచి థర్టీ డేస్ మనకి ఇక్కడ డ్యూరేషన్ అనేది ఉంటుంది క్లియర్ సో మరి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్తో పాటు సో మరికొన్ని లైక్ ఉన్న తెలంగాణ మూమెంట్ కానీ ఇతరత్ర కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బ్యాచెస్ కూడా సో ఫ్యూచర్ లోపల మనకి స్టార్ట్ కాబోతున్నాయి సో వాటి యొక్క డీటెయిల్స్ డీటెయిల్స్ కూడా మీకు ఫ్యూచర్ లోపల విన్నర్స్ ప్లాట్ఫామ్ నుంచి అందబడతాయి ఓకే సో కాబట్టి జాగ్రత్తగా ఫోర్ మంత్స్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా ఒక ప్రాపర్ వే లోపల యూటిలైజ్ చేసుకొని రాబోయే మెయిన్స్ ఎగ్జామ్ లోపల అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం లోపల మొదటి గ్రూప్ వన్ ఎంప్లాయీస్గా నిలబడతారని విజయం సాధిస్తారని చెప్పేసి ఆకాంక్షిస్తూ విన్నర్స్ ఆన్లైన్ అండ్ ప్రసన్న హరికృష్ణ ఆల్ ది బెస్ట్